ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం విపుల గృహము గురించి తెలుసుకుందాం. సో ఈరోజు ఎపిసోడ్ 15 విపుల గృహము. ఇవి కేవలం ద్వారాలకు సంబంధించిన ఎపిసోడ్స్ అన్నమాట. సో విపుల గృహం అంటే ఏంటి? సో మనం గతంలో ఒక వీడియో చేసాం, ఆల్రెడీ క్షయ గృహం అని చేసాం కదా. సో క్షయగృహంలో చూడండి, ఇది తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. మనము పడమరలో ద్వారం పెట్టి ఉత్తరంలో ద్వారం పెట్టినట్లయితే ఇది క్షయగృహం అని అనుకున్నాం, రైట్? ఒకవేళ ఈ రెండు ద్వారాలకు దక్షిణం కూడా ఒక ద్వారం ఏర్పాటు చేశాం, అప్పుడు ఇది విపుల గృహం అవుతుంది. అంటే దీంట్లో తూర్పులో ద్వారం ఉండదు, ఇక్కడ ఉండదు. సో ఇదంతా గోడ, గోడలో కిటికీలు ఎక్కడైనా ఉండొచ్చు, కిటికీలు ఎక్కడైనా తీసుకోవచ్చు, కిటికీలు లెక్క లేదు. సో ద్వారాలే ఇక్కడ ప్రధానమైన విషయం, నేను అదే చెప్తున్నాను, అది ఫస్ట్ వినండి, ఓకేనా? సో ఈ రెండు ద్వారాలకు ఒకవేళ ఇక్కడ ద్వారం ఏర్పాటు చేస్తే దీనిని విపుల గృహం. గత వీడియోలో మనం ఇక్కడ మూడు ఏర్పాటు చేసుకున్నాం, ఓకే కదా. సో ఇప్పుడు ఈ మూడు ద్వారాలు ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దక్షిణము, పడమర, ఉత్తరము ఈ మూడు ద్వారాలు ఏర్పాటు చేసినప్పుడు మీకు 100% మంచి ఆరోగ్యాన్ని ఇది కలిగిస్తుంది, సుఖాన్ని కలిగిస్తుంది, శాంతిని, సంపదను కలిగిస్తుంది. అయితే కొంతమంది పశు, మృగ, చోర బాధలు కూడా వీటి వల్ల వచ్చే అవకాశం ఉండొచ్చు, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అనేది కొన్ని పుస్తకాలలో కూడా ఆ విషయం కనిపించింది. సో మోస్ట్లీ అయితే 100% ఇది ఉండొచ్చు, ఇది మంచిదే. ఒకవేళ ఎవరికన్నా ఇట్లా డౌట్ ఉంటే ఈ ద్వారాన్ని తీసేస్తే అయిపోయింది, సింపుల్, ఓకేనా? సో ఈ ఎపిసోడ్లో విపుల గృహానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు అందరూ తెలుసుకున్నారు కదా. సో 100% మీరందరూ మా హరివాస్తవ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి. ఖచ్చితంగా మా వీడియోస్ 10 మందికి షేర్ చేస్తే కనుక 100% అందరికీ కూడా ఇలాంటి సమాచారం అనేది అందిస్తాం. సో ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.